ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక గిరిజన రెసిడెన్షియల్ విద్యార్థినులు నిరసనకు దిగారు. ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక కలెక్టర్ కార్యాలయానికి విద్యార్థులు పరుగులు తీసిన ఘటన ఆసిఫాబాద్ లో చోటు చేసుకుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామ సమీపంలోని గిరిజన మహిళ రెసిడెన్షియల్ కళాశాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గిరిజన కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని హాస్టల్ నుండి మహిళా విద్యార్థినులు పరుగులు తీశారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర పరుగులు తీసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు మహిళా విద్యార్థినులు. ప్రిన్సిపల్ తమపై దురుసుగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. తమతో అసభ్యకరంగా మాట్లాడుతుందని, ప్రవర్తన వారిని వేధించే విధంగా ఉందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే కనీసం దగ్గరకు కూడా రానియట్లేదని, పైపెచ్చు వారిని తిట్టి బెదిరిస్తున్నారని తెలిపారు. కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే వెళ్లిన వారిపైనే తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, వారికి పనిష్మెంట్ ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పడానికి వెళ్తే మా ఫేస్ కూడా చూడట్లేదు, ఆ ఛాంబర్ని తొక్కనియట్లేదు. అసలు ఏమైనా అంటే కిందకి తొక్కుతా, గోడకే సుత్తుకుతా, అవన్నీ సార్. మొన్న మాట్లాడడానికి వెళ్తే మాకు అందరూ పనిష్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్నూన్ ఓన్లీ ఫైనల్ ఇయర్ సార్, ఆఫ్టర్నూన్ వరకు మేము కింద. ఒక విషయం చెప్పండి సార్, ఒక వన్ డేలో ఓటెస్ట్ మేము వస్తాం మా కాలేజ్ చెప్పండి. వన్ డేలో ఒక్క డే లేట్ అయింది, జరగలేదని ఒక్క డే లేట్ అయింది. దానికి అందరినీ సెమిస్టర్ వరకు మాకు పనిష్మెంట్ ఇస్తాను. రెండు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నాం, మాకు ఇప్పుడు న్యాయం కావాలి సార్. ప్రతి ఎక్కడ వెళ్ళి చెప్పుకుంటే చెప్పుకోమన్నారు సార్, ఇంకా సెక్రటరీ సార్ చెప్పుకోమంటే చెప్పండి. రోడ్ ఎక్కుతారా ఎక్కండి అన్నది సార్. ప్రిన్సిపల్ తప్ప ఎవరు చెప్తాం ప్రాబ్లమ్స్? మాకు మేడమ్స్ వాళ్ళు అందరు బాగానే ఉన్నారు, ప్రిన్సిపల్ మేడం మాకు ప్రాబ్లం అవుతుంది. ఏమైనా చెప్పుదామని వెళ్తే దగ్గర కనీసం మా ఫేస్ లో చూడడం లేదు. టీసీ తీసుకోండి సార్, టీసీ తీసుకోండి.